Right. రెండు పనులు సార్ రెండు పనులు కాక నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందు భయముతోనూ ఉండదుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. హల్లెలూయా. మీ సొంత రక్షణ కొంతమంది డౌట్, అది ఎందుకు నాకు రక్షణ ఉందా, ఎందుకు నాకు మారుమనసు ఉందా, నేను క్రీస్తుతో వ్యక్తిగతమైన కనెక్షన్ కలిగి ఉన్నానా, అది డౌట్. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, దాని క్రీస్తుతో కనెక్షన్ లేదే, రక్షణే లేకపోతే దాన్ని కొనసాగించకూడదు. ఇక్కడ ముందు రక్షణ అంటూ ఉండాలి కదా, ముందు మారుమనసు అంటూ ఉండాలి కదా, ముందు నేను నిజమైన క్రైస్తవుడుగా బ్రతకాలి కదా, దేవునితో కనెక్షన్ ఉండాలి కదా. ఒకవేళ ఆ క్వశ్చన్ వస్తే ఆ సమస్యను సెటిల్ చేసుకోవడానికి లేట్ చేయకండి. ఈ 31st ఒక్కసారి స్పెషల్ డేస్ బాట్ అయ్యో మనకి ఈ 31st సెటిల్ చేస్తాం. దేవుడితో మీకు వ్యక్తిగతంగా కనెక్షన్ ఉండి తీరాలి, అదే రక్షణ. మీరు 15లో ఉన్నారు, ఆయనతో చెప్పుకోకుండా అందరితో చెప్పుకుంటారు ఈ రక్షణ ఏంటంటే, మీరు బలహీనతలతో ఉన్నారు కానీ ఆయన పాదాల పట్టుకుని నేడుస్తున్నారు మీకు రక్షణ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి బలహీనతలు ఉన్నాయి, ఆయన దేవుని పాదాలే పట్టుకున్నారు. భక్తుల సంసారానికి బలహీనతలు ఉన్నాయి, దేవుని పాదాలే పట్టుకున్నారు. అబ్రహాము అందరికీ బలహీనతలు ఉన్నాయి, నోవహు కూడా భక్తులందరికీ బలహీనతలు ఉన్నాయి, కానీ వాడు దేవుని పాదాలే బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని జయించడానికి ఆయన శక్తిని వాడుకుంటే నీ రక్షణ అంతే. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుని నీ కన్నీళ్ళు ఆయన పాదాల మీద రాల్చి పశ్చాత్తాపడే మనసు ఉంటే 51వ కీర్తనలాగా భక్తుల్ని ఆ గుడ్డ ఎలాగా కరిగిపోమలాగా నువ్వు దేశాలకు చంద్రుడు 7వదిలితే నీకు రక్షణ. నీకు నొప్పి బాధ లేదు, తప్పు చేసినా మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేసిన శరీరాశ నేత్రాశ జీవపుండము బతికేసిన ఇది కామన్లే. ఆ మనిషే పుట్టినాడు ఎంతకంటే ఏం బతుకుతాడులే అన్నట్టుగా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే నీకు రక్షణ లేదు. పూర్వం పిల్లలను కూర్చోబెట్టి ఇవన్నీ జాగ్రత్త చెప్పేవాడు, ఇప్పుడు అది చెప్పడానికి అవకాశం లేదు, ఇప్పుడే నేర్చుకోవాలంటే నేను ఇక్కడ నుండి చెప్పినవే మనం నేర్చుకోండి. నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని ఇంత మాట్లాడినాను, మీ కష్టాలు మాట్లాడతాను. ఒకవేళ మీరు అడిగితే జవాబు చెప్తాను, పాశ్చాలు ఫలానా వాక్యం నాకు అర్థం కాలేదంటే చెప్తాను తప్ప మీరు అడగకుండా నా మట్టుకు నేను జనరల్గా చెప్పను కదా. ఎందుకంటే ఇది ప్రత్యేక పరిశుద్ధాత్మ నిన్ను నన్ను కూర్చోబెట్టాడు, ఇది ప్రోగ్రామ్, ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ నేను మొహమాటలు లేకుండా మాట్లాడుకుంటాను, మీ ఇంటికి వచ్చిన నేను కొంచెం మొహమాటానికి లోన్ అవుతాను, అది మీ ఇల్లు మీ ప్రైవసీ, నేను తాగేది మీ కాఫీ, నేను తినేది మీ టిఫిను, నేను కూర్చున్నది మీ సోఫా, కాబట్టి మీరు కొన్ని గాయపరచడానికి అక్కడ ఇష్టపడకపోవచ్చు కానీ ఇక్కడ మొహమాట ఉండదు. కాబట్టి చెప్తున్నాను మీకు దేవుడితో కనెక్షన్ ఉందా లేదా ప్రతి ఒక్కరు ఆలోచించండి. సొంత రక్షణ ఉందా లేదా గొంతు బాగాలేదు గట్టిగా అరిచేవాడిని. ఒక్కొక్కరితో చెప్తాను, ఇప్పుడు ఎవరో మీ ఇంట్లో ఇంట్లో ఇక్కడ రాలేదు కదా, నా ప్రశ్న వాళ్ళు మీరు నా పక్షంగా అడగండి, మీకు సొంత రక్షణ ఉందా, నీకు మారు మనసు ఉందా, నీకు దేవునితో కనెక్షన్ ఉందా. ఒక పని చేయండి, చిన్నపిల్లలను కూడా అడగండి,
అర్థం కాకపోయినాడు కదండి. పిల్లలకు ఊరుస్తూ నేర్పిస్తాం కదండి. ఇప్పుడు మాకు ఆహ్లాదంతో మా జాయ్ అవుతున్నాడు. నేను ఇంటికి ఒరే జాయ్ కన్నా నీకు రక్షణ ఉందా నేను అడిగాను. అంటే అది ఊసుల్లో కూడా నేర్పించా ఆ రక్షణ మారు మనసు దేవత కనెక్షన్ అనే మాటలు మన ఊసుల్లో కూడా నేర్పిద్దాం. చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు నేర్పిద్దాం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకపోయినా అన్నీ మాట్లాడతాం కదా. నువ్వు ఉదయాన్నే ఆ మాపగారు వస్తారు, మాత్రం గారు బాబుని జాయ్ బాబుని స్నానం చేసినాకి వచ్చినప్పుడు తాతగారు తెచ్చారా తాతగారు తెచ్చారా మాట్లాడుతూ ఉంటుంది. ఆ వేడి నీళ్ళు వేయడంగా చల్లగా చేస్తానే వాడికి ఏం అర్థం కాదు, కానీ మాట్లాడుతూనే ఉంటుంది. బాబుకి అర్థం కాదు, మనం మాట్లాడుతూనే ఉంటాం. అలాగా ఆ ఊసుల్లో రక్షణ మారు మనస్సు దేవుళ్ళతో కనెక్షన్ సంబంధం వ్యక్తిగత సంబంధం రక్షణ ఆనందం రక్షణ జ్ఞానం అలాంటి టర్మ్స్ వాడికి నేర్పిద్దాం. హల్లెలూయా అనుకుంటున్నారా? ఇప్పుడు నా పనిచేయలేదు, దిగి నుండి నేను చేయాలి. పిల్లలకి అనేకమైన సబ్జెక్టు బోధిస్తాం. సొటీరియాలజీ అంటుంది రక్షణ శాస్త్రం, థియాలజికల్ స్టడీస్లో అదొక సబ్జెక్టు, అదొక ఎగ్జామ్ కూడా సొటీరియాలజీ రక్షణ శాస్త్రం. దాని గురించిన అవగాహన వాళ్ళకి ఇద్దాం. రక్షణ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. యేసుక్రీస్తే దేవుడు, మిగతా దేవుడు దేవతలు వేస్ట్, అవి కావాలని ఆ ఇంట్లో నాకు బోధించబడ్డారు. అయితే రాంగ్ వేలో బోధించబడ్డారు. వాటిని అసహించుకోవాలి, వాటిని దూషించాలి. యేసు ప్రభువుని గొప్ప చేయాలని రాంగ్ వేలో నేర్పించారు. అంత పలచేది యేసు క్రీస్తే దేవుడు, ఆ మిగతా దేవతలను అసహించుకోండి, వాటిని కొట్టండి, వాటిని తొక్కండి, కాలు వేసి తొక్కండి. తప్పు ఎప్పుడు మీ పిల్లల కాలు నేర్పించకండి. 50% వాడు అది అలా నమ్ముతున్నారు కానీ అది కాదు. మనం ఇలా నమ్ముతున్నాం, ఇది నిజం ఎందుకంటే చెప్తూ పరిశుద్ధుడు మాత్రమే దేవుడు, తప్పు చేయని వాడు మాత్రమే దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి బతికిన వాడు మాత్రమే దేవుడు, ప్రాణం పెట్టగలిగినట్టుగా ప్రేమించిన వాడు మాత్రమే దేవుడు. కనుక యేసు ప్రభువే దేవుడు. మిగతా మీ ఫ్రెండ్స్ పూజిస్తున్న దేవుళ్ళు దేవతలకి ఈ 3 సూత్రాలు అప్లై చేస్తే అవి ఫెయిల్ అవుతాయి. కాబట్టి అవి దేవతలు దేవుళ్ళు అని మనం నమ్మము. యేసుక్రీస్తే దేవుడని ఎందుకు నమ్ముతాడు? ఈ 3 కారణాలు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచం చేయడు, అత్యంత ప్రేమమయుడు. అంతే, 3 పాయింట్ చెప్పడం గురించి. అంతే తప్ప వ్యతిరేకత నోరిపోయిందంటే అది చాలా ప్రమాదం. ఓకే, ప్రసాదం తీసుకోవద్దు అంటాం కదా. ఎందుకు తీసుకోవద్దు అంటే ఆలోచించబడి మనం క్రిస్మస్ ఇచ్చిన కేక్ మన యేసు ప్రభు క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టేమో, లేదా యేసు ప్రభు ఫోటో దగ్గర పెట్టేమో, సిరువు దగ్గర పెట్టేమో, మనం యేసు ప్రభుకి ఏ ఆహారం అర్పించాం? ఎందుకంటే ఆయనే మనకు ఆహారంగా అర్పించబడ్డాడు. కనుక మనం దేవుడికి ఆహారం అర్పించాం. కాబట్టి మనం ఎవరికైనా ఇచ్చిన కేక్స్ మనం ఇచ్చిన స్వీట్స్ అవి ప్రసాదం కావు. అయితే వాళ్ళు అర్పించింది విగ్రహం దగ్గర పెడతారు, దేవుడికి అర్పిస్తారు, అది మేము తీసుకోం. ప్రతి ఒక్కరికి రూల్స్ ఉంటాయి. మీది మిమ్మల్ని అవమానపరచడం కాదు, మా మార్గంలో ఉన్న రూల్ మేము పాటిస్తాం అని క్లియర్గా బోల్డ్గా నేర్పించాలి విగ్రహం. ఎందుకు మా మనం వాళ్ళ ప్రసాదం తినకూడదు? మరి మనం క్రిస్మస్ కేక్ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు మనం చచ్చిపోమంటే వస్తారు కదా, మనం ఎందుకు వాళ్ళ టెంపుల్కి వెళ్ళకూడదు? చెప్పాలి క్లియర్గా. మనం చర్చికి వచ్చినప్పుడు దేవుడి మాటలు వింటాం, ఏది మంచి ఏది చెడ్డ నేర్చుకుంటాం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు మనం తెలుసుకుంటాం. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇవేం ఉండవు. అక్కడ నీతి నియమాలు ధర్మాలు ఎవరు నేర్పించరు. మాటలు ఆడలేని జీవం లేని బొమ్మకు మొక్కి నువ్వు కూడా అలాగే మాట్లాడకుండా జీవం లేని వాడిగా ఉండిపోమని బోధిస్తారు. కనుక మనం వెళ్ళకూడదని చెప్పాలి. అది రీజన్ చెప్పకుండా
మీరు ఇలాగే చేయాలంటే కుదరదు, వాడు మనసులో ఒప్పుకుంటారు, వాడు ఏదో తేడా ఉందనుకుంటారు. కనుక రక్షణ అనేది, సొంత రక్షణ అనేది వాళ్ళకి నేర్పించేటప్పుడు అవకాశం దొరికిన ప్రతిసారి దాని గురించి ఒక్క లోతుగా వెళ్ళాలన్నమాట. అంటే ముందు మీరు నేర్చుకోవాలి, ఆ రక్షణ శాస్త్రం అనేది మీ చేతుల్లో ఉండాలి, మీ మనసులో ఉండాలి. ఎప్పుడు పిల్లలు ప్రశ్నిస్తుంటారు ఎందుకు అంటారు, అయితే వెంటనే మీకు తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అంకుల్ని అడిగి చెప్తాను, ఆంటీని అడిగి చెప్తాను, పాస్టర్ని అడిగి చెప్తాను, అలా పాజులు పెట్టండి. నాకు తెలియదు, ఏ పిచ్చి పిచ్చి ప్రశ్న అడగదు పో బయటికి ఇది అనకండి. ఎందుకంటే సొంత రక్షణ అనే అది పెద్ద సబ్జెక్ట్, అది వాళ్ళ జీవితాంతం పడుతుండాలి. మనం చనిపోయేంత వరకు మనకు వాళ్ళకు కూడా ఆ రక్షణ ఉండాలి. అది మన చిన్నప్పుడు మనకు తెలిసేది కాదు, మా నాన్నమ్మ అలా ఇవన్నీ తెయ్యాలి అనేవాళ్ళంటే. కాబట్టి ఎవడైనా నా ఫ్రెండ్ అడు పుస్తకంలో ప్రతి బుక్లో ఒక వెంకటేశ్వర ఫోటో పెట్టుకునేవాడు, అది తీసి ఇలా ముక్కున్నాడే దెయ్యం కాదు అని ఉండేది, అటు పాపడిపోయేవాడు. అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో అదే నేర్పించారు, తప్పు అలా నేర్పించకూడదు నేర్చుకున్నా. తర్వాత మా ఇంట్లో ఏం జరిగేది, అందరూ నామకాత వేసారు, చిన్నగా సెవెంత్ క్లాస్ చర్చి మా చర్చలో కూడా బాగుండేది కాదు. వినాయక చవితి వస్తే మా ఇంట్లో అందరి కదా ఏమో వండుకుంటారు, ఆ వండురాళ్ళు అవన్నీ కూడా మా ఇంట్లో కూడా ఉండేవారు, దీపావళికి అన్నీ వండేసేవారు. కాబట్టి అన్ని పండుగలు అందరితో పాటు చేసేవారు, కాబట్టి మాకు తేడా తెలిసేది కాదు. రక్షణ తెలియదు మాకు, దేవుడితో కనెక్షన్ తెలియదు మాకు. మా నాన్నగారు ప్రభులు అయితే నమ్ముకున్నారు కానీ, విగ్రహాలు అయితే పారేశారు కానీ, పాతేశారు కూడా కానీ, మనం ప్రత్యేకంగా ఉండాలని నేర్పించలేదు. మూర్ఖులకు ఈ ఒక్కల జనం మధ్య మీరు జీవజ్యోతులుగా ఉండండి, మీరు ప్రత్యేకంగా వాళ్ళకి వేరే, మూర్ఖులకి తర్వాత వేరే, మీరు ప్రత్యేకంగా ఉండాలని బయట చెప్తాయి. ఆ ప్రత్యేకత లేదు, ఉప్పులాగా ఉండాలంటే ఆ సముద్రం నుంచి బయటికి మళ్ళీ కావాలి కాదు, మళ్ళీకి వచ్చి అది ఎందు దగ్గర ఉప్పు అవుతుంది, సముద్రంతో ఉప్పు ఉప్పునే దగ్గర ఉప్పు కాదు, అది ప్రత్యేకించబడితేనే ఉప్పు అవుతుంది. మరి మీరు ఉప్పు రాకుండా మనం ప్రత్యేకించబడతాం, మనం రాజులైన యాజక సమూహం, ప్రత్యేకమైన జనం కదా మనం, మనం ఆ ప్రత్యేకత ఇంట్లో నేర్పించేది. కాబట్టి మాకు రక్షణ తెలియదు, రక్షణ జ్ఞానం లేదు, రక్షణ భాగ్యం లేదు, రక్షణ అనుభవం లేదు మాకు. మేము పిల్లలందరూ కూడా చిరాక కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం, అందుకని మా తల్లిదండ్రులు మాకు నేర్పించలేదు. సినిమాకి వెళ్ళాం, మార్నింగ్ చర్చికి వెళ్ళాం, చర్చ నుంచి మా హోటల్కి వెళ్ళి పోయాను, అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం, ఇది ప్రతి వారం మాకు అలవాటు. ఇంకేం రక్షణ, కానీ ఒకసారి మా పక్కన ఎన్ఈఎఫ్ పక్కన ఒకసారి ఆఫీసులు అతిథి అయ్యాడు, ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి కూర్చొని, బాబు నీకు రక్షణ ఉందా అని అడిగాడు. ఎంత కొత్తగా వినిపించిందా మాట, నాకు నీకు రక్షణ ఉందా అంటే ఏంటండి. అదే బాబు, అప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను ఎంతో అంతా, నువ్వు మారు మనసు పొందావా, మేము క్రైస్తవమే కదండి, మేము ప్రతి వారం చర్చి వెళ్తాం, భద్రేపత్రేకి వంట ప్రార్థన ఉంటుంది, అది కాదు బాబు, దేవుడితో నువ్వు మాట్లాడుకోగలగాలి, అదొకటి ఉంటుందా, పాస్టర్ చెప్తే వెళ్ళడం తప్ప మళ్ళీ మనవ దేవుడితో మాట్లాడడం ఏంటి, అలా కొత్తగా అనిపించి అక్కడి నుంచి నాకు మారాలని ఉండే, ఇదేంటి బతుకు నాకు నచ్చట్లేదు, ఈ స్నేహితులతో కలిసి దొంగతనాలు, చిన్న అల్లచిలతో కూడా ఆటపాటలు, ఈ పరికరాలు, బూత్ వేషాలు ఇవన్నీ నాకు నచ్చట్లేదు, నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు ఏ బూత్తు నా నోటితో మరకలేదు, కానీ అది మరకుంటే చాలా కష్టంగా ఉండేది నాకు. అయినా వాళ్ళ మధ్యలో అలాగే ఎంత ఉండేవాడు కానీ నాకు చిరాకుగా ఉండేది, ఎలాగా మారాలి ఎలా మారాలనుకునే తప్ప రక్షణ, మారు మనసు, దేవుడు జనరక్షణ అనేవి ఉంటాయని తెలిసేది కాదు. ఎప్పుడైతే ఆయన అడిగాడో అప్పటి నుంచి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు, మీటింగ్కి వెళ్ళడం మొదలుపెట్టాడు బయట, అంటే సెవెంత్ చర్చిలో కాకుండా బయట మీటింగ్స్ వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పుడు మెల్లమెల్లగా అర్థం అవ్వడం మొదలుపెట్టాడు. టెన్త్ క్లాస్లో నాకు అది అవ్వలేదు, ఫస్ట్ ఇంటి రావలేదు, సెకండ్ ఇంట్లో నేను కాలేజ్ ఫస్ట్ రావాల్సింది, ఎవరాజ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ ఇంటి కాలేజ్ ఫస్ట్ వచ్చింది, సెకండ్ ఇంటి కూడా కాలేజ్ ఫస్ట్ రావాలి, అంత బాగా చదివేవాడిని, అయితే ఫెయిల్ అయిపోయాను. అప్పుడు అర్థమైంది ఏదో దాని తక్కువ నా బతుకు పోతుంది, అప్పుడు భయం వేసింది. అప్పుడు కదా మా అన్నయ్య రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు, మమ్మల్ని కొట్టడం పుట్టిన మానేశాడు, తన జీవితం చాలా అద్భుతంగా మారిపోయింది, ఓకే
అంటే రక్షణ అనే అనుభవం వస్తే ఇలా ఉంటారన్నమాట, ఇలా మారిపోవచ్చు అన్నమాట. ఓహో అంటే ఎప్పటికీ ఇలా ఉండిపోతారా? నో నో నో, అంటే మారే అవకాశం ఉందని మా అన్నయ్య చూసిన తర్వాత 82 డిసెంబర్ 31 తారీఖు రాత్రి నేను చర్చికి వెళ్ళే అవకాశం, అక్కడ సంపూర్ణ రక్షణ అనుభవం నాకు వచ్చింది. హల్లెలూయా. నా నుంచి దయ్యాలన్నీ వెళ్ళిపోయాయి, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం నాలో, అంటే పూర్తి అభిషేకం కాదు, జస్ట్ పాపనుకొచ్చు తీర్పునికొచ్చు ఆ వీధినికొచ్చు ఒప్పింపచేయండి కదండి పరిశుద్ధాత్మ. ఆ రోజు పరిశుద్ధాత్మను ఒప్పింపచేశాడు. అక్కడ నుంచి 11 అంటే ఇప్పుడు ప్రతిసారి 11 12 13 మీటింగ్స్ కన్వెన్షన్స్ ఉంటాయి ఆ చర్చ్లో. ఆ 11 బాప్తిసం మారుస్తారు. ఆ రోజు సంపూర్ణంగా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అప్పుడు రక్షణ జ్ఞానం లేదన్నా మొదలవుతారు. అప్పటి నుంచి నా సొంత రక్షణను నేను కొనసాగించుకుంటూ వస్తాను 40 దాటి. హల్లెలూయా. సొంత రక్షణ, రక్షణ తీసుకోండి, అది పర్సనల్ వ్యక్తిగతం, అది నీకు దేవునితో ఉన్న కనెక్షన్. మన పిల్లల్లో అది ఎప్పుడు వస్తుందో తర్వాత విషయం కానీ ముందు అది అంటూ ఉందని చెప్పండి. మన యూత్కి మన కిడ్స్కి చెప్పండి, దేవునితో మాట్లాడుకున్నావా అని అండి, ఆ మాట పడకండి. దేవునితో చెప్పేవా, ప్రార్థన చేసేవా అనేది టెక్నికల్ వర్డ్ కదండి. మీరు ఏం చేస్తారు పిల్లలతో మాట్లాడేటప్పుడు? ఒక మనిషికి ఎలాగైతే కనెక్ట్ చేస్తారో అందుతో చెప్పావా, ఆంటీతో చెప్పావా, మీ మ్యామ్ చెప్పావా, మీ సార్ చెప్పావా, అలాగా మన పిల్లలు ఏసీ చెప్పావా, ఏసీతో ఉన్నాడు, ఏసీతో మాట్లాడాడు, ఏసీతో నువ్వు మాట్లాడావా, ఏసీ మాట చదివావా, ఏసీ లెటర్ రాశాడు, వీడియో నీకు మెయిల్ పంపించాడు, ప్రార్థన బైబిల్ అన్నమాట, బైబిల్ మెయిల్ అన్నమాట, ఏసయ్యా నీకు మెసేజ్ పంపెట్టాడు చదివా. అలాగా వాళ్ళని కనెక్ట్ చేయాలి. వాళ్ళ సొంత రక్షణ అనేది మనకు జరిగినంత లేటుగా జరగదు. మనకు చాలా లేట్ కదా, నాకైతే నా 17వ సంవత్సరంలో అది జరిగింది. కానీ 10వ సంవత్సరంలోనే నాకు దేవుని గురించిన ఆశ ఉండేది, ఇంకా చిన్నప్పుడు ఆశ ఉండేది. కానీ ఇన్ని ఒక 5 సంవత్సరాలు పట్టేసింది ఆశ తీరడానికి. మన చిన్న మన పిల్లలకు ఇప్పుడే అది ఉంటే ఎంత అద్భుతం. ఇప్పుడు యునైసీ ఉంది, యునైసీ దేవునితో కనెక్షన్ ఉంది, అది వాళ్ళ తల్లి నేర్పిస్తున్నారు. తను ఇక్కడ మన మధ్యలో అలాగే ఉంటుంది, నేను అమ్మ పాడుతూ ఉంటే వచ్చి ఆ చీర మీద చెప్తూ రోడ్డుతో కొనికి తీసి ఆ ఫ్రెండ్స్ చూపిస్తుంది. అంటే దీన్ని కంప్లీట్ చేసాక వీళ్ళు తను చెప్తున్నారు వాళ్ళు కంప్లీట్. ఎంత నీట్గా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో, ఎంత అండర్స్టాండింగ్గా ఉంటుందో చర్చలు వచ్చేసరికి తను ఎంతగా ఉంటుందండి. చర్చలు అక్కడ చాలా చెప్పి ప్రతి పని చర్చ చేస్తాను చెప్తాను. అందులో నేను పండించుకో మార్చాను, తను ఏం చేసినా పర్లేదు అనుకుంటాను. అంటే తనకి దేవుడితో కనెక్షన్, ప్రార్థన నేర్పించారు, దేవుడితో మాట్లాడుకోవడం నేర్పించారు. అద్భుతంగా ఒక టీచర్ దొరికారు అబ్బాయికి, విలాసి ట్యూషన్ టీచర్, ఆడు మంచి దృష్టి కాదు, చక్కగా నేర్పిస్తున్నారు వాళ్ళు మాటలు ప్రార్థనలు వాక్యాలు నేర్పిస్తున్నారు, అప్పటితో స్పష్టంగా మాట్లాడుతున్నారు, గైడ్ చేస్తున్నారు. అది ఎంత భాగ్యం మన పిల్లలు కాలని భాగ్యం పెడతారు, ప్రతి ఒక్కరిగా భాగ్యం పెడతారు. అయితే ఒకటి, మన అనుగారు ఈ రక్షణ మారు మనస్సు అనే విషయాలు ఆవిడికి తెలియదు, కానీ భక్తుల జీవిత చరిత్రలన్నీ మా కథలు కథలు గారు చెప్పేవారు. అది నా మీద పనిచేసింది. అబ్బా దావీదు అలాగా, అప్ప సంసోన్ అలాగా, అప్ప అబ్రహాము అలాగా అనుకుంటేవా, ఆ క్యారెక్టర్స్ మా క్యాంప్ ఉన్నాయి. కాబట్టి మా ఇంట్లో ఒక్కొక్కరు రక్షించబడేదానికి మా నాన్నమ్మ గారు వేసిన విత్తనాలు ఉపయోగపడ్డాయి. కనుక మీ ఇంట్లో అవకాశం దొరికిన ప్రతిసారి దేవుని సబ్జెక్ట్ ఎత్తండి. బైబిల్లో ఏ చిన్న కథ అయినా చిన్న స్టోరీ అయినా వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటూ జస్ట్ పదాలు పరిచయం చేయండి. రక్షణ మారు మనసు దేవునితో సంబంధం అని చెప్తూ టెక్నికల్ వర్డ్స్ అవి అంతే కాదు, కానీ దేవునితో మాట్లాడుకోవడం, బాధ వస్తే దేవుడు ఓదార్చడం, దేవుడు మా ఓదార్స్తాడు, నీకు పెయిన్ ఉందా ఏసీ చెప్పుకో, నీ శరీరం మీద పెయిన్ తీసేస్తాడు, నీ మనసులో పెయిన్ కూడా తీసేస్తాడు అని ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. నాకు కూడా అలా జరిగింది, ఒక వస్తువు పోయింది, చాలా పెయిన్ చాలా బాధపడ్డాను అని ఏసీ చెప్పాను.
ఐఎస్ఏ నాకు సహాయం చేశాడు. అలా కాదు, మీ సాక్ష్యాలు చిన్న చిన్న సాక్ష్యాలు ఉంటాయి కదా, మీ పిల్లలు షేర్ చేసుకోండి. నేను దర్శనపాలకి దర్శనం కలిగి ఎప్పుడు నా సాక్ష్యాలు చెప్తూ ఉండేవాడు. నేను క్యాప్కెళ్ళి వచ్చేవాడిని, క్యాప్లో ఏం జరిగేదో చెప్తుంది అంటే అడిగేది, ఓ డాడీకి ఏసుకోదు ఇస్తాను. కాబట్టి మనం కూడా ఏసైని అడగాలి, ఏసైతో చెప్పుకోవాలి. మన ఎక్స్పీరియన్సే వాళ్ళకి వస్తాయి. మన ఇంట్లో ఒక్కొక్కరికి ఆ సొంత రక్షణ అనేది ఎలా దొరకాలో చేయగలదని కొనసాగించుకుంటా. అంటే పట్టుకున్నాం, దాని లాగేజ్ కూడా ఎవడో ఎప్పుడు ఉంటాడు, ఎవడో సెక్షన్ ఎప్పుడు ఆపుతాడు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది ఎప్పుడు ప్రయత్నం చేశారు, పేరు దొంగ కదండి, అది పేరు దొంగ. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయకపోతున్న మరి వెలిగిని రాదు. కాపలి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేందుకు వచ్చింది. కాబట్టి ఆ దొంగ మన బిడ్డల చేతిలోంచి ఆ రక్షణ దొంగిలించే అవకాశం ఉంది. మొన్న మా 400 రోజులు 500 రోజులు ఎఫెక్టివ్ వెళ్ళింది సండే స్కూల్ జూమ్లో. కష్టపడి 500 నుంచి 1000 వరకు మొత్తం 1000 రోజులు చేశాం. అందులో చాలామంది పిల్లలు చాలా అద్భుతంగా తయారయ్యారు. నిజంగా వాళ్ళకి రక్షణ, మారు మనస్సు, దేవుని కనెక్షన్, ప్రేయర్ చేయడం, వాక్యం ప్రకటించడం అంత నేర్పించారు చాలామంది. చాలా విచారం చేస్తాం పరిస్థితి అయితే అందులో కొంతమంది పిల్లలు డ్రగ్స్ పనిచేయాలి. అంటే వాళ్ళు అలాంటి కాలేజెస్ అలాంటి స్కూల్స్లో జాయిన్ అవుతారు. కొంతమంది పిల్లలు మందుకు అలవాటు పడ్డారు. పిల్లలు యూత్ స్థాయిగా అంటే ఇలా సండే స్కూల్ లెవెల్ నుంచి యూత్ లెవెల్ మధ్యలో ఉన్నారా టీనేజ్ వాళ్ళు లక్ష్యం పోగొట్టుకోవడం తెలిసింది. చాలా బాధపడ్డారు. కాకుండా ఎందుకు కారణం, ఇంట్లో ఆ రక్షణ కొనసాగించే పరిస్థితులు లేవు. వాళ్ళ చర్చ్లో ఇల్లు ఫస్ట్ ఇల్లేనండి, చర్చ్లు ఎంతసేపు గంట సేపే కదండి మన పాప ఎవరు రాకుండా ఉండే ఇల్లే కదా. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఏదో బిజీ అయిపోయారు, వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. వాళ్ళు స్కూల్లో ఇంత ఇన్ని 1000 రోజులు సండే స్కూల్లో నేర్చుకొని అది అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మామూలు అయిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. చాలా బాధ, నాకు తెలిసినప్పుడు చాలా దుఃఖపడ్డారు. ప్రభా వాళ్ళు రక్షించారు, ఆయన రక్షించారు. ఇంకొక పిల్లల సంఖ్య అలా పెట్టండి. నాకు తమ్ముడు నాలుగు తను చాలా విగ్రస్గా ప్రభు కోసం పనిచేసేవాడు. తను గవర్నమెంట్ ఉద్యోగి, ఖాళీ దేనంతా ప్రభు కోసం పెట్టేవాడు. తన సొంతగా డబ్బులు కలెక్ట్ చేసి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేవాడు. తను ఒక పెద్ద సంస్థలో 2 చర్చెస్ తను తనడంతో ఆ కారుకన్నీ పాస్టర్కి ఇచ్చేవాడు. ప్రయాణం తన డబ్బులు పెట్టుకుని వెళ్ళేవాడు. అలా చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఆ పాస్టర్ పిల్లలు పెద్దవాడైన తర్వాత ఇన్ని ఇంకా చర్చలు ఇంటికి లాగేస్తున్నారు. ఇంకా చర్చ వచ్చి విశ్వాసంగా కూర్చున్నారు. అది ఆయన కష్టమైపోయింది. ఇంతకాలంలో ఉన్న పాస్టర్ ఉన్నారు, అసిస్టెంట్ పాస్టర్ ఉన్నారు, లేడర్ ఉన్నారు. హఠాత్తుగా నువ్వు మామూలు విశ్వాసమే కూర్చో, నీకేమీ లేదన్నారు. అంటే వాళ్ళ పిల్లలు పెద్దవాడే వరకు నా సాయం తీసుకున్నారు. వాళ్ళ పిల్లలు పెద్దవాడైన తర్వాత ఇంకా వాడే కాదు కొనుక్కొని వాడే తిరిగి వాడే పెద్ద హైపై వేషం వేసుకున్నారు. మమ్మల్ని నాలా చాలా మంది ఉన్నాయ, ఒక 15 మంది 20 మందిని మమ్మల్ని మామూలు విశ్వాసంగా చేశారు. ఇంతే నా ప్రభు సేవ. మరి దేవుడు ఎందుకు పట్టించుకోలేదు? అది మెల్లిగా దేవుడి మీద చెప్పాడు. ఇప్పుడు ఎంత దారుణంగా మాట్లాడతాడు సార్ దేవుడి మీద. నాకు బాధ ఆయన ఫోన్ కాదు ఎక్కడ మానేసి చేదైనా వేరు ఏదైనా మంచి అవకాశం జాగ్రత్తగా చూసుకుని అసలు ప్రతిలో జాగ్రత్త. సొంత రక్షణను ఏ పూటకు ఆ పూట కొనసాగించుకోవాలి. అందుకే చెప్తాను 24 అవర్స్ దేవుని కనెక్షన్ ఉంచండి. మీలో మీ మెలకు ఉంటే ఏసయ్య ఏసయ్య స్తోత్రం ప్రభా ప్రభాని వందనాలు అలా మాట్లాడుకుంటూనే ఉండాలి. మీరు ప్రభా బయటకు వెళ్తున్నాను తండ్రి, ప్రభా లోపలికి వస్తున్నాను తండ్రి, ఇంకో ప్రభు ఈ పని చేస్తున్నాను తండ్రి, ఆయనతో చెప్పుకుంటూ చేయండి, ఆయనతో చెప్పుకుంటూ బ్రతకండి. అది సొంత రక్షణ కొనసాగించి నేను రక్షించబడిన కొత్తలో అది ఉండేది కాదు. ఒక పూట అంతా మర్చిపోయాడు దేవుడు.
నేను చదువుకున్నా కదా, లెక్కలేని దినములు నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారని అనుకుంటే ఆ తర్వాత హఠాత్తులు దేవుడికి అప్పించాడు. నాకు అది నచ్చింది కాదు, తిండి ఊపిరి కదా, దేవుడు ఊపిరి అయితే ఊపిరి ఎప్పుడో పెంచుకుంటాను, ప్రతీక్షణ పెంచుకున్నాను కదా. కాబట్టి ప్రభా అలా కాదు, నా కంటిన్యూస్గా నాకు మెలుకున్న ప్రతి క్షణము నాతో ఉండాలి, నీ జ్ఞాపకం అలా ఉండాలంటూ ప్రార్థన చేసేవాడిని. అది తర్వాత ఒక సంవత్సరంలో నాకు నలవాడైనది. ఈ 39 సంవత్సరాలుగా దేవుని ఆలోచన లేకుండా ఒక్క క్షణం కూడా గలవు. మగతలో కూడా ఆయనే ఉంటాడు, ప్రతి క్షణం ఆయన ఉంటాడు. ఇక ఆయనతో కలిసి నడవడమే, ఆయన ఆయన దేహంలో నేను బాగా కదండి, అంతే నా చెయ్యి నా కాలు నాకు వేరేగా ఉండవు కదా, అలా మనం ఆయనతో పాటు ఉంటాం. అది సొంత రక్షణను కొనసాగించుకున్న తప్పుడు తోడి థర్మోమీటర్ ఉంటాడు. థర్మోమీటర్లో పాదరసం ఉంటుంది కదా, ఆ పాదరసం చిన్న హీట్ తగ్గలగానే అలా పైకి వస్తుంది కదండి. అంటే పాదరసం హీట్కి ఎంత ఎక్కువగా అది దాన్ని ఏమంటాం, దాన్ని రియాక్ట్ అవుతుంది, దాని ప్రతిస్పందిస్తుంది. అలాగే మనం ఉన్న రక్షణ దేవుడు ప్రతిస్పందిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుడంత లేడా, దేవుడంత మాట్లాడలేదా, అయ్యో దేవుడి సరిగ్గా చుట్టూ లేదే అరే అనిపిస్తుంది అన్నమాట టైంలో. నేను ఏదో తప్పు చేసి తప్పు మాట్లాడాలంటున్నాను, ఏదో తప్పు ఆలోచన చోటించుకుంటున్నాను, దేవుడు గాయపరిచున్నాను, అందుకే ఆయన సరిగ్గా కోల్పోయినట్టున్నాను. వెంటనే మోకరించాను, మోకరించి ప్రభా నన్ను క్షమించి, నేను ఏ విషయం నుంచి గాయపరచున్నాను, నాకు బయలుపరచదండి, ఏ మాట మాట్లాడి ఏ ఆలోచన ఆలోచించి ఏ నిర్ణయం తీసుకొని నేను గాయపరిచానో నీ సన్నిధి కోల్పోయానో నాకు బయలుపరచు అంటూ ఆయనకు సమాధానం పడడానికి ప్రయత్నిస్తాను. ఆ సమాధానం పడినప్పుడు మళ్ళీ రక్షణానందం కొనసాగుతారు. హల్లెలూయా, రక్షణానందం. కొన్నిసార్లు ఏమవుతుందండి, మా గురించి ప్రార్థన చేసినా ఆ రక్షణ మళ్ళీ రాదు, కరెక్షన్ అవ్వదు, పాటలు పాడుతున్నా అవ్వదు. దేవుడు కొన్నిసారి డిలే చేస్తాడు, 2 రోజులు 3 రోజులు. మళ్ళీ చర్చికి వచ్చి కూర్చుంటే చర్చిలో అసలు కూర్చున్నప్పుడే ఆ కనెక్షన్ రావచ్చు, ఒక పాట ద్వారా రావచ్చు, ఒక సాక్ష్యం ద్వారా రావచ్చు, ఒక వాక్యం ద్వారా రావచ్చు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ మొత్తానికి కనెక్షన్ అనేది రీఎస్టాబ్లిష్ అవుతుంది. అమ్మయ్య అనుకుంటాం కూర్చుని ఆడపడే ఉండదు, దేవుడితో కనెక్షన్ పొందే అలా ఉండదు. ఎవరికి రక్షణ, సొంత రక్షణను కొనసాగించుకునేవారికి. నీకు అసలు రక్షణే లేకపోతే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీకు కాదు, నీకు రక్షణ అనుభవం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కుదురుతాయి. రక్షణ అనుభవం అనేది అద్భుతమైన గొప్ప సాధన భాగ్యం. పరిశుద్ధాత్ముడు నా రక్షణ అనుభవాన్ని కొనసాగించుకోవడానికి నాకు సహాయించు. పరిశుద్ధాత్ముడు నా రక్షణ ఆనందాన్ని కోల్పోకుండా సహాయం చేయి. పరిశుద్ధాత్ముడు నీతో నిత్యము కనెక్ట్ అయి ఉండడానికి సాధించే నీ పాటే, నీ మాటే, నీ ఆలోచనే, నీ గొప్పతనం కోసం నేను ఆలోచించాలి. ఏ మనిషి గొప్పతనం కోసం ఆలోచించకూడదు, నేనే సంతోష పెట్టాలి, ఎవరిని నేను సంతోష పెట్టడానికి ఆలోచించకూడదు. నీ మాటే వినడానికి ప్రయత్నం చేయాలి, ఎవరి మాటలో పాటించాలి నేను ప్రయాసపడే ప్రయత్నించడం కాదు బాబా, నీకోసమే 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 అనుకో. అలాంటి రక్షణ అనుభవం కొనసాగడానికి ప్రార్థన చేసుకుని మొత్తంలో ఉంచండి. సత్యనారాయణ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.